రాయలసీమ జిల్లాలకు పట్టిసీమ నుంచి తాగు సాగునీటిని కేటాయించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ బండ్లపల్లి మదన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. హంద్రి నీవ ద్వారా పట్టిసీమ నుంచి రాయలసీమ జిల్లాలకు తాగు సాగునీటి కేటాయింపునకు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై మంత్రి అనిల్ కూడా సానుకూలంగా స్పందించారని మదన్మోహన్ రెడ్డి వెల్లడించారు.